హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ఎస్ స్టూడియో. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం కెన్వరా కరిష్మా పిహెచ్డీలు ఎలా రెడీ చేయాలని దాని గురించి నేర్చుకుందాం. ఇది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లోకి మనం ఫోటోలు ఫిల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోటోలు ఎలా ఫిల్ చేయాలి, ప్రొఫెషనల్గా ఎలా కెన్వరా షీట్ రెడీ చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం రెడీ చేసుకున్న ఈ పిహెచ్డీని ఫోటోషాప్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఫోటోషాప్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫోటో పెట్టుకుందాం, ఇక్కడ ఒక ఫోటో పెడదాం. ఆల్రెడీ నేను ఈ ఫోటోలు అనేటివి కట్ చేసి పెట్టుకున్నా. ఫ్రెండ్స్ చూడండి, ఫోటోషాప్లో ఉన్నాయి పిహెచ్డీలో. ఇవి ఆల్రెడీ నేను నెట్లో డౌన్లోడ్ చేసి నేను ఆల్రెడీ కట్ చేసి ముందుగా పెట్టా. అంటే టైం ల్యాగ్ అవ్వకుండా, టైం ఎక్కువ తీసుకోకుండా నేను వీటిని ఆల్రెడీ కట్ చేసి పెట్టినా. చూడండి, కట్ చేసి పెట్టా. వీటిని ఎలా కట్ చేయాలన్న దాని గురించి ఇంతకుముందు క్లాసుల్లో మీకు చెప్పున్నాను. ఫస్ట్ టైం దీన్ని చూసే వాళ్ళైతే ఫ్రెండ్స్, వీటి గురించి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లింకులు, ఒకవేళ చూడాలి అనిపిస్తే చూడండి. ఓకే, దీంట్లోకి ఇలా తీసుకొని బ్యాక్డ్రాప్ చేసుకొని ఫ్రెండ్స్ దీన్ని పర్ఫెక్ట్గా దీనికి సరిపోయేంత అలా దీంట్లో మ్యాచ్ చేద్దాం. మ్యాచ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే, పెట్టుకున్న తర్వాత ఈ ఎయిడ్స్ ఎలా కట్ చేయాలని అన్న దాని గురించి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్రెడీ నేను క్లాసులు చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఇలాగ మల్టీలోకి వెళ్ళి ఆ లేయర్ మీద ఏంటంటే మనం మల్టీ చేసినప్పుడు ఎయిడ్స్ అనేటివి అంటే ఒకే కలర్లో వైట్ కలర్లో ఉంది కాబట్టి అది అలా వచ్చింది. అదే వేరే కలర్లో ఉంటే రాదు ఫ్రెండ్స్. అది ఎలా చేయాలన్న దాని గురించి కూడా నేను ఆల్రెడీ క్లాసులు చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో పెడతా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం బ్రైట్నెస్గా రావడానికి వచ్చు దీని మీద ఇంకొక లేయర్ తీసుకుందాం. లేయర్ తీసుకుని ఆ ఫోటో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, దీని మీద ఇంకో డూప్లికేట్ లేయర్ అనేది వేద్దాం. వేసిన తర్వాత దీన్ని సాఫ్ట్ లైట్లో పెట్టుకుందాం. ఓకే, కొంచెం థిక్గా వస్తుంది ఫ్రెండ్స్, ఎయిర్స్ కానీ ఇలా థిక్గా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం దీంట్లో ఫోటో అనేది ఒకటి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇటు సైడు బైక్ దగ్గర ఇంకో ఫోటో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ముందుగానే కట్ చేసిన ఫ్రెండ్స్, టైం ఎక్కువ అయిపోతుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, దీంట్లో బ్యాక్డ్రాప్ చేసుకొని ఈ ఫోటోని ముందుకు తీసుకొద్దాం. అంటే నేను నెట్లో డౌన్లోడ్ చేశాను కాబట్టి పెద్ద క్లారిటీ ఉండకపోవచ్చు. మీరు ప్రొఫెషనల్గా తీసుకోగలిగితే, ఫొటోస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనం దీంట్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇది కొంచెం డల్గా ఉంది కాబట్టి కంట్రోల్ ఎం కర్వ్స్ తీసుకొని కొంచెం వైట్ చేసుకుందాం ఫ్రెండ్. చూడండి, వైట్ అయింది. వైట్ అయిన తర్వాత దీని మీద కూడా ఇంకొక లేయర్ వేద్దాం. లేయర్ వేసేసి డూప్లికేట్ లేయర్ వేసి సాఫ్ట్ లైట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎంతో ప్రొఫెషనల్గా మనం కెన్వరా లేదా కరిష్మా షీట్లు చాలా చక్కగా మన కంప్యూటర్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.